Hi friends, this is Pawan Kumar and welcome to our YouTube channel. Friends, this is Poco C3 mobile. ఇది మనకి 7500 రూపీస్కే ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో మనకి లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనకి క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ ద్వారా మనం పే చేస్తే కనుక 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే మనకి లభిస్తుంది. అంటే మనకి 6500 రూపీస్కి అయితే మనకి లభిస్తుంది. అండ్ పోకో కంపెనీ వాళ్ళు మనకి తక్కువ సెగ్మెంట్లో అయితే మనకి ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్, మీరు కొనాలనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్లో అయితే లభిస్తుంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేసరికి 3GB ర్యామ్ అండ్ 32GB రోమ్తో అయితే మనకి లభిస్తుంది. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసరికి మనకి 4GB ర్యామ్ అండ్ 64 రోమ్తో అయితే మనకి లభిస్తుంది. మనం ఓపెన్ చేయగానే ఎల్లో కలర్ బాక్స్ అయితే మనకు కనిపిస్తుంది. మనం దీన్ని కూడా ఓపెన్ చేసి అయితే చూద్దాం. మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫోన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తుంది. ఫోన్ అయితే చూడడానికి ఈ విధంగా ప్యాక్ అయితే చేశారు, చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది ఫోన్. అయితే ఫోన్ మనం పక్కన పెట్టేసి ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్ ఇచ్చారో మనం చూద్దాం. ఇంకా మనకి బాక్స్లో మనకి అడాప్టర్ అండ్ యూఎస్బి కేబుల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి 10 వాట్స్ ఛార్జర్ అండి. మనకి మొబైల్ వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, మనకి నార్మల్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. అంటే మనకి 2.5 అవర్స్ 3 అవర్స్ అయితే ఛార్జ్ అవుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే. ఇంకా మనకి దీంట్లో ఎటువంటి క్యారీ కేస్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. తక్కువ సెగ్మెంట్లో అయితే కనుక మనకి ఫోన్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఎటువంటి క్యారీ కేస్ అయితే ఇవ్వలేదు. ఇంకా మనకి సిమ్ ఇజెక్టర్ పిన్ అండ్ సమ్ పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. అంతే, బాక్స్లో వచ్చేసరికి ఇంకేమీ లేదు. ఇక మనం ఫోన్ చూస్తే కనుక చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే మనకి ఇచ్చారు. మనకి 2 సర్ఫేస్ అయితే ఇచ్చారు, ఒకటి స్మూత్ సర్ఫేస్ అండ్ ఇంకోటి వచ్చేసరికి రఫ్ సర్ఫేస్ అయితే ఇచ్చారు. చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఇది వచ్చేసరికి 3 కెమెరాస్ అయితే మనకి ఇన్బుల్ట్ అయితే ఇచ్చారు. ఫస్ట్ కెమెరా వచ్చేసరికి 13 MP అండ్ మిగతా 2 కెమెరాలు వచ్చేసరికి 2 MP అయితే ఇచ్చారు. ఒకటి డెప్త్ సెన్సర్, ఒకటి వచ్చేసరికి మైక్రో సెన్సర్ అయితే ఇచ్చారు. ఈ ఫోన్ వచ్చేసరికి మనకి హెవీ యూజెస్కి అయితే వర్క్ చేయదు, ఎవరైతే నార్మల్ యూజెస్ ఉన్నారో వాళ్ళకైతే బాగా వర్క్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి ఇది ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, ఇయర్ బ్లాస్టర్ కూడా మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇంత తక్కువ సెగ్మెంట్లో వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మనకి ఇవి రెండైతే మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇంకా మనకి చెప్పాలంటే ఈ ఫోన్ 6500 రూపీస్కి అయితే మనం తీసుకోవచ్చు. అండ్ దీని వీడియో క్లారిటీ అండ్ ఫోటో క్లారిటీ అయితే నేను వీడియో ఎండింగ్లో అయితే పెడతాను, మీరు ఆ రెండో అయితే చూడండి.